ఐపోలవరం మండలం గుత్తినిదీవి జీ వేమవరం గ్రామంలో కొలువైన శ్రీ సంపత్ వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో షష్ఠి మహోత్సవాలను అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర రైతు యువజన సంఘం ఆధ్వర్యంలో ప్రతి ఏటా ఈ ఉత్సవాలు అత్యంత వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. 5 రోజుల పాటు జరుగుతున్న ఈ ఉత్సవాలలో సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ముమ్మిడివరం శాసనసభ్యులు, టీటీడీ బోర్డు సభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ స్థానిక నాయకులతో కలిసి స్వామివారిని దర్శించారు. అదేవిధంగా జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి పితాని బాలకృష్ణ, మరికొంతమంది ప్రముఖులు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా భారీ అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. పరిసర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే సాయంత్రం ఆలయ పండితులు స్వామివారి కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. గ్రామానికి చెందిన పలువురు దంపతులు పీటలపై కూర్చుని స్వామివారి కళ్యాణాన్ని కన్నుల పండుగగా చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కళ్యాణం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుబ్రహ్మణ్యేశ్వర రైతు యువజన సంఘం ప్రతినిధులు, పరిసర ప్రాంతాలకు చెందిన నాయకులు, గ్రామ పెద్దలు, యువత పాల్గొన్నారు. అటువంటి ఆటంకాలు ఏమీ రాకుండా మనం రక్ష కంకణం కట్టుకుంటున్నాం అన్నమాట. స్వామివారి కంకణం కడుతున్నాం, ఆయన కళ్యాణం చేస్తున్నాం కదా, ఆయన ఏమి ఇబ్బంది పెట్టకుండా ఆయన కంకణం కడుతున్నాం అన్నమాట. మనకి వివాహాల్లో మనకి ఎలా కంకణం కడతారో ఆయనకి కూడా అంతే. అది ఇప్పుడు
ಚಲಿಸ್ಕೊಂಡ್ಬಿಡು.